వరల్డ్ కప్ లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి ఏమాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లుగా మట్టిని కురిపిస్తున్నాయి తాజాగా ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది అంతగా పటిష్ట లైన్అప్ లేని జింబాంబే చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడంతో పాక్ జట్టు కంగుతింది ఆస్ట్రేలియాలోని ఫెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్త చిత్తు చేసిన జింబాం జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసుకుంది నూట ముప్పై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పాక్ చివరి దాకా పోరాటం చేసి చివరి బంతికి ఒక్క పరుగు చేయలేక ఓడిపోయింది ఇరవైవ ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు తీస్తే పాక్ గెలుస్తుంది అలా కాకుండా రెండు పరుగులు తీసిన మ్యాచ్ సూపర్ ఓవర్ దిశగా సాగింది అయితే పాక్ బౌలర్ షహీద్ అఫ్రిద్ బంతిని కొట్టి ఓ పరుగు తీశాడు రెండో పరుగు తీయలేక రన్అట్ అయ్యాడు ఫలితం ఇరవై ఓవర్లలో పాక్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం నూట ఇరవై తొమ్మిది పరుగులు మాత్రం చేయగలిగింది అంటే సింగిల్ పరుగుతో జింబాంబే చేతిలో పాకిస్తాన్ మట్టి కరిసింది